కాన్సెప్ట్ అయితే మారుతున్నాయా జగన్ మోహన్ రెడ్డి గారి దారిలోకి తెలుగుదేశం పార్టీ కూడా ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు కూడా వచ్చేస్తున్నారు ఆల్రెడీ కర్ణాటక ఫలితాలు చూశారు సంక్షేమానికి అక్కడ పెద్దపేట వేశారు నిన్న తాజాగా విజయనగరం జిల్లా శృంగారపుకోటలో ఆయన చేసిన వ్యాఖ్యలు చూస్తూ ఉంటే పేదల కోసం ఒక ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తాం అలాగే పట్టభద్రుల కోసం వాళ్ళ ఉపాధికి సంబంధించిన ఒక ప్రణాళిక రూపొందిస్తాం పేదల వైపే మేము ఉంటాం ఇంకా మెరుగైన సంక్షేమం అందిస్తాం నిన్న ఆయన చేసిన వ్యాఖ్యలు ఇవి ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సరే అంటే పూర్తిగా ఈసారి ఎన్నికలు కులాలు అనేది ఇంకా పక్కన పెట్టేశారు జగన్మోహన్ రెడ్డి గారు పక్కన పెట్టేశారు ఆయన పేదలు లేదంటే పెత్తందారులను ఎప్పుడైతే ఓటు తీసుకొచ్చారో నిన్న చంద్రబాబు నాయుడు గారు వ్యాఖ్యలు చూస్తే అదే పందా కనిపిస్తుంది ఆయన కూడా పేదల కోసం ఒక ప్రణాళిక పట్టభద్రుల కోసం ఒక ప్రణాళిక రూపొందిస్తాం వాళ్ళకి ఉపాధికి ఉండేలాగా అనేది అంటే ఏంటి మెరుగైన సంక్షేమం అంటే అందుకైనా అద్భుతమైనది ఇస్తామనే ఒక మేనిఫెస్టో అలాగే ఉంటుందని చెప్పడం ఖచ్చితంగా నేను చెప్పాను కదా ఇప్పుడు మనం డబ్బులు ఉన్నటువంటి వాళ్ళ గురించి ఆలోచిస్తున్నాం డబ్బులు సంపాదించుకునే వాళ్ళ గురించి ఆలోచిస్తున్నాం కానీ మనం సంపాదించే డబ్బుల వలన తమకి డబ్బులు రాలేదే అని ఈర్ష్యాసూయలతో రగిలిపోతున్నటువంటి వర్గాన్ని ఇన్నేళ్ళు వదిలేశారు వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంది ఆ సంఖ్య ఇప్పుడు ఎదురు తిరుగుతుంది ఇప్పుడు ఒక హైటెక్ సిటీలో 100 అంతస్తుల బిల్డింగో 25 అంతస్తుల బిల్డింగో కట్టుకున్నోడు అదిగో ఆ స్థాయి నా వల్ల అని ఫీల్ అవుతున్నాం కానీ వాడు ఫీల్ అవ్వట్లా వాడికి ఏదన్నా అంతకైతే కనుక ఆ రికగ్నైజేషన్ లేకపోతే ఆ ఫీలింగ్తో గ్రాటిట్యూడ్తో కోటి రూపాయలు ఏమైనా విరాళం ఇస్తాడేమో అంతకుమించి సమాజానికి ఒరిగేది ఏంటి ఉద్యోగాలు ఉద్యోగం కష్టపడి నీకు మంచి మార్కులు వచ్చి 1 ర్యాంకింగ్లో ఉన్నోడికే వాడు ఇచ్చేది ఉద్యోగాలు ఈ ఉద్యోగం సంపాదించినోడు ఎవడన్నా ఇది చంద్రబాబు కట్టించిన బిల్డింగ్ల వల్ల లేకపోతే చంద్రబాబు ఇవ్వడం వల్ల ఫీల్ అవుతాడు అట్టయితే దేశంలో ఎవడు కూడా ఉద్యోగం చేయడం ఏ చంద్రబాబు అనే కదా ఏ నాయకుడైనా ఇప్పుడు కర్ణాటకలో ఎక్కడి నుంచి వచ్చినాయి ఉద్యోగాలు లేకపోతే కనుక భారతదేశంలో ఉద్యోగాలన్నీ చంద్రబాబు గారి వల్ల కాదు కదా ఈయన తరం వాళ్ళు అంటే ఈయన సీఎం అయిన కొత్తల్లో ఈయన ఇచ్చిన దాని వల్ల ఇప్పుడున్న కమ్మ సామాజిక వర్గంలోని వెల్ సెటిల్డ్ అమెరికన్స్ ఇప్పుడు వాళ్ళు ఎన్ఆర్ఐలు కూడా అయిపోయి ఉండొచ్చు ఇది ఎన్ఆర్ఐలు కూడా అనరేమో అమెరికన్ పౌరులు అయిపోయి ఉంటారు గ్రీన్ కార్డు హోల్డర్స్ అయిపోయి ఉంటారు వాళ్ళు అక్కడ పౌరులు అయిపోయి ఉంటారు వాళ్ళ పిల్లలు ఇప్పటికే అక్కడ అమెరికా పౌరసత్వం తీసుకుని ఉంటారు ఎందుకని పుట్టారు కాబట్టి అక్కడ వాళ్ళ తరం సక్సెస్ అయింది ఎలాగా ఇక్కడ 10 ఎకరాలు 25 ఎకరాలు 40 ఎకరాలు 50 ఎకరాలు మీకు నీరు పల్లం ఎరుగు నిజం దేవుడే కమ్మ సామాజిక వర్గానికి అది బాగా సూట్ అవుతుంది నీరు పల్లం వైపుకి కమ్మ సామాజిక వర్గం వెళ్తుంది అనేది ఒక నానుడి అంటే వ్యవసాయంలో దిట్టలు వాళ్ళు 10 మందిని కలుపుకెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాళ్ళతో పనిచేపిస్తూ దాని మీద నాయకత్వం వహిస్తూ డబ్బులకు సంబంధించి సంపాదన బాగా చేసుకున్నటువంటి వాళ్ళు ఆనాటి నుండి కూడా ఆలోచనలు ఉన్నాయి ఆ ఆలోచనల క్రమంలో వాళ్ళు ఏం చేశారంటే 100 ఏళ్ల క్రితం ఒక చక్కటి ప్రణాళిక చేసుకున్నారు మనం ఉట్టి వ్యవసాయం మీదనే అయితే భవిష్యత్ తరాలు కష్టమవుతుంది కాబట్టి వివిధ రంగాల్లోకి వెళ్ళాలి అన్నటువంటి అందుకోసమనే భారతదేశంలోని అన్ని రంగాల్లో కూడా కమ్మ సామాజిక వర్గం వెల్ సెటిల్డ్ ఉంటారు మన ఆంధ్ర నుంచి అయితే అది డాక్టర్లలో టీచర్లలో దాదాపుగా అన్ని వర్గాలు ఈ వ్యాపారస్తుల్లో కానీ అన్ని రకాల్లో కూడా వాళ్ళు ఉన్నారు వాళ్ళు లేని రంగం అంటూ లేదు వాళ్ళు సమాజంలోని అందరినీ కూడా అక్క బావ తమ్ముడు అని కలుపుకెళ్ళడం మూలంగా వాళ్ళు వెల్ సెటిల్డ్ అయ్యారు ప్లస్ ఆయా వర్గాల్లో సామరస్యం సంపాదించుకున్నారు అందుకనే కాంగ్రెస్ హయాంలోనూ కమ్మ సామాజిక వర్గానికి సీట్లుండే తెలుగుదేశం వచ్చాక మరింత పెరిగినాయి కాంగ్రెస్ హయాంలో కూడా రెడ్ల అధికారంలో ఉన్నా కూడా కమ్మ సామాజిక వర్గం 40-45 సీట్లు గెలిచేవాళ్ళు ఎందుకని నియోజకవర్గాల్లో వాళ్ళు ఆ విధంగా స్పెండ్ చేయగలిగేవాళ్ళు డబ్బులు అలాగా వాళ్ళు వచ్చారు తర్వాత కాలంలో చంద్రబాబు వచ్చాక కొత్తగా వచ్చిన అధునాతన రంగమైనటువంటి హైటెక్ సిస్టమ్స్లో ఈ టెక్నాలజీ రంగంలో కూడా ఆ తరం వాళ్ళు వెళ్ళారు ఓ 10 ఎకరాలు 25 ఎకరాలు అమ్ముకునైనా సరే మంచి కార్పొరేట్ ఎడ్యుకేషన్లో చదువుకుని నారాయణలో చైతన్యాలో లేకపోతే అట్లాంటి చదువులతో పాటుగా వాళ్ళు ఈ అమీర్పేటలో కోర్సులతో పూర్తి చేసుకుని వెళ్ళారు వాళ్ళు మొదట్లో ఉద్యోగులుగా చేరారు ఆ తర్వాత కంపెనీ యజమానులు అయిపోయారు అవుట్సోర్సింగ్ ఇవాళ అమెరికాలో మనవాళ్ళందరూ చాలా మంది పోయేది వాళ్ళ దగ్గరే పనిచేస్తారు అలాంటి కంపెనీలు కాబట్టి వాళ్ళకుంటుంది ఆ గ్రాటిట్యూడ్ ఇప్పుడు వెనిగండ్ల రాము అతను లేకపోతే ఇక్కడ వీయూరు శ్రీనివాస్ ఈ బ్యాచ్కి ఉంటుంది 50s లో ఉన్నటువంటి వాళ్ళు మొదట్లో అక్కడికి వెళ్ళి సెటిల్ అయినటువంటి ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద కమాండ్ ప్లస్ ఈ నాలెడ్జ్ ఇలాంటి వాళ్ళ వరకు ఉంటుంది ఆ తర్వాత వాళ్ళ దగ్గర ఉద్యోగాలు చేస్తున్నోళ్ళు ఇప్పుడు ఉద్యోగాలు చేస్తున్నోళ్ళు ఎవరు కూడా అట్లా ఫీల్ గారు ఈ క్రమంలో ఏమైపోయిందంటే బాబు గారు కానీ వీళ్ళ ఆలోచన క్రమం అంతా కూడా మనం అట్లాగే చేస్తే ఆ ఉద్యోగాలు ఇచ్చేస్తారు కాబట్టి వాళ్ళు అది మన పేరే చెప్పుకుంటారని ఫీల్ అయ్యారు
అప్పుడు అట్లా ఉండొచ్చు ఆ యజమాని, ఇదిగో నాకు చంద్రబాబు గారు ఇట్లా అవకాశం ఇవ్వబట్టి మీ అందరికి నేను ఉద్యోగాలు ఇచ్చానని అని చెప్పేవాళ్ళు. ఇప్పుడున్న కంపెనీ యజమాని ఎవడు చెప్పడా మొక్క. రెండవది ఏమైపోయింది, అసలు చదివే లేకపోతే దాంట్లో ఉద్యోగం ఎట్ట వస్తుంది? అదివరకటి రోజుల్లో చదువు ఉండేది కాదు, టెన్త్ క్లాసుల్లో మానేసిన వాళ్ళు బోర్డు అంతమంది, ఇంటర్మీడియట్ టు టెన్త్ లో డ్రాప్స్ బోర్డు అంతమంది ఫెయిల్ అయ్యారంటే మా డ్రాప్ అవుట్ అయ్యారుతేనే ఎక్కువ. దాంతో ఏమైపోయింది, ఆ ఫీజు రియంబర్స్మెంట్ అనే సిస్టమ్ వచ్చిన తర్వాత అనేక తరం సెకండ్ తరం ఇప్పుడు బోర్డు అంతమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయ్యారంటే ఫీజు రియంబర్స్మెంట్ ప్రయోజనం. అవును. ఇంకోటి ఆ రోజుల్లో 4 రూపాయలు సంపాదించుకున్నా ఏ హాస్పిటల్ రోగాలకో పోయా, ఈ ఆరోగ్యశ్రీ రావడం వల్ల ఇది సెట్ అయ్యింది. అది పేదవాడికి అప్పుడు చదివించలేక అప్పుడు ఇవి రెండు భారాలు కార్పొరేట్ వ్యవస్థను నాశనం చేయడానికి రాజశేఖర రెడ్డి పెట్టి చేసిన కుట్ర అని ముందు ప్రచారం చేశారు. కానీ అయ్యే సంస్థలు దానివల్ల బాగుపడ్డాయి. ఎందుకని, అంతకుముందు అయితే డబ్బున్నోడు మాత్రమే చేరాలి హాస్పిటల్ గానీ, కానీ లేబర్ కి కూడా గవర్నమెంట్ డబ్బులు ఇచ్చి చేర్పించింది అక్కడ. దెన్ వాళ్ళు ఇంకా కోటీశ్వర్లే, లేకపోతే నారాయణ చంద్రబాబు గారు ఈ స్కీములు పెట్టకముందు, అంటే రాజశేఖర రెడ్డి రాకముందు నారాయణ ఆస్తి ఎంత, రాజశేఖర రెడ్డి వచ్చాక నారాయణ ఆస్తి ఎంత, అంతకుముందు ఎంత ఉండేది, తర్వాత ఎంత వచ్చింది? ప్రభుత్వమే ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చింది కదా 30,000 రూపాయలు చెప్పిన ఒక్కో స్టూడెంట్ కి. దాంతో పేదోడు కూడా వెళ్ళి నారాయణ కాలేజీలో చదివాడు, చైతన్య కాలేజీలో చదివాడు. దానివల్ల వీళ్ళు కనుక బాగా సంపాదించుకోగలిగారు. ఇది నాడు జరిగినటువంటి సిస్టమ్. ఇప్పుడు వాటన్నిటి తర్వాత అందుకని ఇవాళ ఏమైపోయిందంటే, ఇలాగ ఒక వర్గాలు సెటిల్ అవుతున్నప్పుడు లేబర్ లో ఒక ఫీలింగ్ వచ్చింది, మాకేంటి ప్రయోజనం అన్నటువంటి వాళ్ళు. ఇంకోటి ఏంటి, ఈ బర్డెన్ ఇవాళ చాలా సింపుల్ లాజిక్, మనం బార్బర్ షాప్కి వెళ్తే ఇదివరకటి రోజుల్లో నేను 10 రూపాయలు 20 రూపాయలు, ఇవాళ రోజుని వెళ్తే 50 రూపాయలు. ఏది రోడ్డు పక్కన ఉన్న చెక్క బడ్డీలు, అదే కొంచెం ఏసీ వేస్తే 70 రూపాయలు 100 రూపాయలు. క్రాఫ్ అంటే ఇదివరకటి రూపాయలు 50 రూపాయలు క్రాఫ్ అన్న స్టేజ్ నుంచి ఇప్పుడు ఎంతకు వస్తున్నారు, 200 రూపాయలు క్రాఫ్. ఇది పేదోడి దగ్గర కూడా అంతే వసూలు చేస్తారు. పేదోడు ఏమైనా వైట్ కార్డు ఉందని ఏమైనా తగ్గిస్తాడా? లేదు. పళ్ళు ఉన్నాయి నాకు తెలిసి, ఒక 5 ఏళ్ల క్రితం పళ్ళు తీసుకుంటే కూడా ఒక 100 రూపాయలకి ఒక కారణం వచ్చాయి. ఇప్పుడు చూస్తేనేమో దాని రెండు, ఒక దానిమ్మకాయ 50 రూపాయలు అంటున్నాడు, 60 రూపాయలు చెప్పి 70 రూపాయలు చెప్పి 50 రూపాయలకి ఇస్తున్నాడు దానిమ్మకాయ. ఈ వాళ్ళు కూడా తినాలనుకుంటారు కదా, తిన్నామంటే డబ్బులు రేట్లు అట్టా పెరిగిపోయి. ఇదివరకటి రోజుల్లో మా ఏరియాలో మేము లేబర్ ఏరియాలోనే ఉంటాం కాబట్టి అక్కడ కర్రీ పాయింట్ అనే ఆశే లేదు. అయితే గీతే ఎవరన్నా పనులు, అది ఆ పనులు చేసి వచ్చినటువంటి వాళ్ళు, అమ్మ కూర ఏమన్నా ఉందమ్మా అని అడిగేవాళ్ళు, లేకపోతే పచ్చడి అడిగి తీసుకుపోయారు. ఇప్పుడు మా నాన్నవాళ్ళు అక్కడ చిల్లర కొట్టు చిన్నది ఇంట్లో పెట్టుకుని నడిపేవాళ్ళు కూచిపూడి దగ్గర. అక్కడికి రోజు 5 రూపాయల పచ్చడి, ఒక ఆవకాయ ముక్క అంత టమోటా వేసుకుని 5 రూపాయలకి పచ్చడి అని తీసుకెళ్ళేవాళ్ళు. గోల్డ్ ఓ కోడిగుడ్డు ఓ పచ్చడి ఆమ్లెట్ వేసుకుని పచ్చడిలో నంచుకునేసి తినేసేసేవాళ్ళు అన్నంతో. అలాంటి స్టేజ్ నుంచి ఇవాళ రోజున ఏమైంది, కర్రీ పాయింట్ల దగ్గర అయ్యెట్టు కొంటుంది ఈ కూలీలు వీళ్ళే, ఇళ్లలో వండుకోవడం వాళ్ళు తగ్గించారు. ఇవన్నీ వచ్చాక వాళ్ళకి భారం పెరిగింది, ఖర్చు పెరిగింది. ఈ ఖర్చులు పెరిగిన తర్వాత సంపాదన వాళ్ళకి ఎక్కువ అవసరం ఉంది. ఈ పెరిగిన ఇప్పుడు మధ్యతరగతి ఇదివరకటి రోజుల్లో ఒక 5,000-10,000 రూపాయలు సంపాదిస్తే, ఇప్పుడు నాకు 2,200 రూపాయలు సిటీ కేబుల్లో ఉన్నప్పుడు జీతం, 5 సంవత్సరాలు ఏడాదికి 200 పెరిగితే బతకగలిగాం. కష్టం ఉండేది కానీ బ్రతకగలిగాం. 5 సంవత్సరాలు బిడ్డలతో సహా బ్రతకగలిగాం. 1996 నుంచి 2000 దాకా, 2000 తర్వాత 5,400 ఆ తర్వాత 10,000 TV9కి వచ్చాక 10,000 దగ్గర నుంచి చూసుకుంటే మనకి మాక్సిమం 25,000 ఇట్లాగా క్రమంగా పెరుగుతూ వచ్చింది. అక్కడ 60,000 ఏమొచ్చు. అయితే ఈ 10,000 వాటిట్లో కూడా బతకగలిగాం. ఇవాళ రోజున ఏమైపోతుంది, అప్పుడు ఆ 10,000 అంటే పర్లేదు కుటుంబం బ్రతకలేదు, ఇవాళ వచ్చేటప్పటికి 10,000 అంటే కుటుంబం బ్రతకలేని పరిస్థితి అండి పేదలకు కూడా. అప్పుడు వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఎక్కువ అవుతుంది. మనం ఇక్కడ వాళ్ళకి ఉచితం అంటున్నాం కానీ వాడు బ్రతకడానికి అవసరం ఇది, వాడికి 200 యూనిట్లు ఫ్రీ అంటున్నాం ఎందుకంటే భరించలేకపోతున్నాడు. అట్లాగే ఈ బియ్యం నిజంగా కనుక అడు కొనుక్కోవాల్సి వస్తే 10,000 చాలదు. వాటి రోజున నాకు నెల అయ్యేటప్పటికి అమ్మ నేను ఇద్దరు ఉంటేనే 30,000 రూపాయలు వీటికి అయిపోతున్నాయి, ఊటి వీటికి తినడానికి దానికి. ఎట్లాగ బ్రతుకుతాం ఇక్కడ సమస్య అంటే నిత్యావసర ధరలు పెరిగినాయి కాబట్టి పెరిగిపోయినాయి. ఒక చిన్న మొన్న ఏదో దాని ప్లంబర్ ని పిలిచి ఒక ఇది చేస్తే 1,000 రూపాయలు, ముట్టుకుంటే 1,000 రూపాయలు. మనం అక్కడ ఏంటి ప్లంబర్ ఏమంటాడు, నాకు పని అదే కదా, అంతే వాళ్ళ ఖర్చులు పెరిగినాయి అంతే. కాబట్టి ఇప్పుడు ప్రతి ఒక్కడికి ఆశ పెరిగింది. ఆశ నాకు సంబంధం లేదు,
అంటే గనక కుదరదు. కానీ తెలుగుదేశం పార్టీ గతంలో కూడా నిరుద్యోగ వృత్తి అనే కాన్సెప్ట్ తీసుకొచ్చింది, ఇచ్చిందిలేండి. అక్కడ కూడా యువతను టార్గెట్ చేయడమే నిరుద్యోగ వృత్తి. ఇప్పుడు కూడా గ్రాడ్యుయేట్స్ అందరికీ ఒక ప్రణాళిక, లేదంటే వాళ్ళకి ఒక ఉపాధి మార్గం అంటే, వాస్తవం మాట్లాడుకుంటే ఈ రోజులు అంత ఖాళీగా అయితే నాకు తెలిసి ఎవరూ లేరు. ఏదో ఉద్యోగంలో పొంచిన చెతుక జాబ్ క్యాలెండర్ లాంటివి ఫెయిల్ అవుతున్నాయి కాబట్టి వీళ్ళు ఈ ఉపాధి అనే మార్గం ఎంచుతున్నాయా రాజకీయ పార్టీలు? రేపొద్దున దాన్ని ఎంతవరకు నమ్ముతారు? దాన్ని చూసి ఇప్పుడు ఉద్యోగాలు మానేసి మళ్ళీ కొత్తగా వచ్చేస్తే, బాబు వచ్చేస్తే నాకు అద్భుతం అయిపోద్దని ఎంతమంది అనుకుంటారు? జాబ్ క్యాలెండర్ అనేటువంటిది ఫెయిల్ ఎందుకు అవుతుందంటే, బేసిక్గా ఇవాళ ఈ మనకి ఇక్కడ వచ్చినటువంటి సచివాలయ ఉద్యోగులు, తర్వాత ఈ డాక్టర్లు, కొంతమంది రిక్రూట్మెంట్లు, ఇవన్నీ అయినాయి కదా, వాలంటీర్లది కూడా దాంట్లోనే వేస్తారు. ఇదివరకటి రోజుల్లో మనకి చంద్రబాబు గారు ఉన్నప్పుడు 35,000 కోట్లు 38,000 కోట్లు ఉండేది జీతాలు. ఇప్పుడు 70,000 కోట్లు జీతాలు. ఇప్పుడు 71,000 కోట్ల రూపాయలు జీతాలు. ఇంకా ఇంకోటి ఏంటంటే, మ్యాన్ పవర్ అవసరం లేదు ఇప్పుడు గవర్నమెంట్ కార్యాలయం. ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్లు వచ్చేసాక ఎక్కువ అవసరం లేదు. ఇదివరకు ఏంటంటే ఫైలు, దాన్ని మళ్ళీ రాయాలి, ఇంకోటి రాయాలి, కాపీలు చేయాలి, ఇదంతా పేపర్ వర్క్ ఉండేది, ఇప్పుడు ఆన్లైన్. దాంతో మన మ్యాన్ పవర్ అవసరం లేదు. కానీ ఖాళీలు అయితే ఉన్నాయి ప్రభుత్వ ఉద్యోగం. అదే మరి ఖాళీ అంటే అది అసలు వాస్తవంగా అది తీసేయాలి. అది తీసేస్తున్నట్టు చెప్పాలి, చెబితే ఒప్పుకోరు. ఇది ఏంటంటే ఇద్దరు మధ్య మనకేంటి, గవర్నమెంట్ ఉద్యోగంలో చేయట్లేదు కదా, సాఫ్ట్వేర్ ఇంజనీర్ కూడా మానేసి మరి సచివాలయాల్లో ఎందుకు ఉద్యోగాలకు వచ్చారు? ఇదైతే గవర్నమెంట్ ఉద్యోగం అయితే పర్మనెంట్ గా మనం 60 ఏళ్ల దాకా మనల్ని ఎవడు కదిలించాలి? అయితే ఇది ట్రాన్స్ఫర్ చేస్తాడు అంతే కదా, ప్లస్ మనకు బ్యాంక్ లోన్స్ వస్తాయి, హౌసింగ్ లోన్లు వస్తాయి, సెక్యూరిటీ ఉంటది. అందుకని జీతం తగ్గిన ఇక్కడికి వచ్చారు. అంటే గవర్నమెంట్ ఉద్యోగం మీద అంత పెచ్చుంది జనాలు, దాన్ని ఇక్కడ చేయలేకపోతున్నారు. వీళ్ళు కూడా ఇప్పుడు నాకు తెలిసి ఏం లేదు, ఆ నిరుద్యోగ భృతి వీళ్ళు చివరి 3 నెలలో 4 నెలలో ఇచ్చారు, అది కూడా తెలుగుదేశం కార్యకర్తలకు ఇచ్చారు, అంతే తప్పించి ఏం లేదు. ఇప్పుడు అక్కడ ఏం పెట్టారు కాంగ్రెస్ వాళ్ళు, ప్రతి ఒక్కళ్ళు డిగ్రీ పూర్తి అవగానే 4 ఏళ్ల పాటు 3,000 రూపాయలు చెప్పిన నెల నెల అట్లాంటిది ఇక్కడ ఏమైనా అనౌన్స్ చేస్తారేమో 2,000 3,000. అప్పుడు వీళ్ళు ముందు 1,000 అని చెప్పి తర్వాత 2,000 అని చెప్పి ఏదో వేసారు చివరి 2 నెలల్లోనో చివరి నెలలోనేమో 2,000 వేశారు. అంతకుముందు 1,000 రూపాయలు, అది కూడా జగన్ 2,000 ఇస్తానన్నాడు అనేసి వీళ్ళు 2,000 చేశారు. అది అట్లాగా ఇతను ఏమన్నా నిరుద్యోగ భృతి ఇట్లా 4 ఏళ్ళు ఇస్తామని. తర్వాత ఇప్పుడు కేసీఆర్ పెట్టిన సిస్టమ్ ఉంది కదా, దళిత బంధు పేరుతో తలా 10 లక్షల రూపాయలు ఇచ్చి కొన్ని షాపులు పెట్టిస్తున్నాడు, వ్యాపారాలు పెట్టుకొని ఇస్తున్నాడు. అట్లాగా ఇప్పుడు ఈయన కూడా ఈ మధ్యకాలంలో ఉపన్యాసాలు ఇస్తున్న దాంట్లో వ్యాపారాలు పెట్టిస్తాను నేను. అంటే మన పవన్ కళ్యాణ్ అదే అన్నారు, యువతకి 10 లక్షలు ఇచ్చి మేము పెట్టిస్తాను ఆయన అన్నాడు. అది ఇక్కడ మేబీ చెప్పొచ్చు 5,000 మందికే అన్నాడు పవన్ కళ్యాణ్. కాబట్టి అదే ఇప్పుడు ఈయన అంటే వీళ్ళు ఉమ్మడిగా పనిచేస్తున్నారు కాబట్టి అదొకటి అనౌన్స్ చేస్తాడేమో ఈయన, ఏది షాపులు పెట్టిస్తాం మేము అనేటువంటి. ఎందుకంటే జగన్ ఆ రూట్ లోకి పోలేదు కాబట్టి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు యువతను ఎందుకు విస్మరించారు ఈ విషయంలో అంటే, ఇప్పుడు అతను ఇచ్చింది ఉద్యోగాలే ఇచ్చాడు కదా, అది కూడా పూర్తిగా రాలేదని కదా. ఓకే, సచివాలయాల ద్వారా వచ్చినాయో వాలంటీర్లకు వచ్చినాయి, దాన్ని అయితే వాలంటీర్లు అయితే ఉద్యోగంగా చూడలేదు. సచివాలయం ఉద్యోగం ఆషామాషి గారు, 5,000 ఉద్యోగాలు అంటే టోటల్ కలిపితే 170,000 ఏమో ఉంది, అది ఆషామాషి గారు కదా. ఇంకా అంతకుమించి ఎక్కడి నుంచి పట్టు రావాలనేది సమస్య. పోలీసులది టీచర్లది చేసి ఉండాలి, టీచర్లది ఇప్పుడు పెడతామంటున్నారు ఏడాది, పోలీసులది అయితే కనుక ఇప్పుడు 6,000 మంది చేస్తున్నారు. అవి రెండు చేస్తే పోలీసులది అయితే కనుక ఖాళీలు ఉంటాయి అవసరాలు కూడా, వాళ్ళందరికీ సెలవు ఇస్తానని సెలవుకు బదులుగా అడిషనల్ గా రిక్రూట్ చేసుకుంటామని. సమస్యలే డబ్బులే, ఎందుకంటే ఇప్పటికి ఉన్నటువంటి దానికి బోల్డ్ అంత బర్డెన్. ఇంకా ఇప్పుడు మళ్ళీ ఎంత భరించగలగాలి అంటే, ఇప్పుడు 100,000 కోట్ల రూపాయలు జీతాలు ఇవ్వాలి, 50,000 కోట్లేమో అప్పుల మీద వడ్డీ తీర్చాలి, ఇంకా ఆడి నుంచి వస్తాయి డబ్బులు. ఉచితాల వల్ల వచ్చే సమస్య ఇదే. చంద్రబాబు పాత విజన్ కరెక్ట్, కానీ జనాలకు రీచ్ కావట్లేదు కాబట్టి కొత్త విజన్ లోకి వస్తానంటున్నారు. జగన్మోహన్ రెడ్డి ఆ విజన్ లోకి వచ్చి బిగిన్ చేశాడు. ఇప్పుడు నమ్మడం ఎవరిని, ఇస్తానన్న లేకపోతే కనుక అని అయితే ఈ హామీలు ఇప్పుడు ఈ యాంగిల్లో ఇస్తానంటే నిరుద్యోగ భృతి, అది యూత్ లో నమ్మకం ఏర్పడచ్చు. అట్లాగే వ్యాపారాలు పెట్టిస్తానంటే యూత్ లో నమ్మకం ఏర్పడదు. జగన్మోహన్ రెడ్డి చేయలేకపోతున్నాడు కాబట్టి, జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు చేయలేడు కూడా, డబ్బులు ఉన్నాయే తక్కువ, ఈ పథకాలకే ఇచ్చుకోవాలి, అవి మానేసి ఇప్పుడు ఇవ్వలేడు కాబట్టి అవి చెప్తే నమ్మడానికి వీలుగా ఉంటది. కానీ ఎలక్షన్స్ అయ్యాక అంత సులభం అంటే డౌటే. అవును అవును. కానీ ఈ సంక్షేమంలో కూడా
కామన్గా మధ్యతరగతి అలాగే నిరుపేదలకి ఉండేలాగా కామన్ సంక్షేమం ఇప్పుడు టీడీపీ ఎంచుకోబోతుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమం అంతా తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు లేదంటే వీళ్ళకే బిలో ప్రావర్టీ పావర్టీ లైన్ వీళ్ళకే అందుకున్నారనేది. కానీ వీటి వల్ల ఇప్పుడు కామన్గా అందరికీ వస్తుంది, అందరికీ లబ్ధి చేకూరుతుంది, కుల రాజకీయాలు పక్కన పెట్టి ఇటు వస్తుందా టీడీపీ? ఇంకేం లేదు, వాళ్ళు ఇంకా అంతకు మించిన ఏదో చేస్తారని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే చంద్రబాబు టైంలో 85 లక్షలు 90 లక్షలు వైట్ రేషన్ కార్డులు ఉండే, ఇప్పుడు ఇతను వచ్చా 1,45,00,000 అయినాయి. ఉన్నది రాష్ట్రంలో 1,65,00,000 కుటుంబాలు, 1,65,00,000 కుటుంబాలు 1,45,00,000 అంటే మధ్యతరగతి కూడా ఇచ్చేసారు వైట్ రేషన్ కార్డులు. ఇంకా కొత్తగా ఏమిస్తారు ఈయన? ఆల్రెడీ ఇప్పుడు పేద మధ్యతరగతి కలిపి ఇచ్చేసినట్టే, కేవలం 20% ధనిక వర్గం అనేది వీళ్ళు లెక్కేసేది. ఆ 20% 20 లక్షలు 20% కూడా 20 లక్షలు మాత్రమే ఇక్కడ రాంది. ఆ 20 లక్షలకి కూడా ఇవ్వాలంటే కనుక ఇంకేం లేదు. కానీ డెవలప్మెంట్ మీద వెళ్తే అధికారంలోకి రావు, మేము గెలం అనేది అయితే పార్టీలు ఫిక్స్ అయిపోయింది. ఇప్పుడు కర్ణాటకలో కూడా జరిగింది అది. ఇప్పుడు టీడీపీ కూడా రేపు పొద్దున్న నేను మెరుగైన సంక్షేమం ఇస్తాననేది ఆయన చెప్పింది, చంద్రబాబు చెప్పింది. ఇంకా మెరుగైన పెట్టుకుంటా పోతే ఇంకా మధ్యతరగతి పరిస్థితి ఏంటి, తెల్ల రేషన్ కార్డు లేనోడి పరిస్థితి ఏంటి, ఇంకా సంక్షేమం ఎంతమంది ఉన్నారు, వాళ్ళ పనులు కట్టుకొని ఇంకా వాళ్ళు భరించాల్సిందే లేదు. కాబట్టి మన వరకే లెక్కేసుకోవాలి, మనం సంపాదించుకుని బతకాల్సిందే, లేకపోతే పోవాల్సిందే, అంతే తప్పించి దిక్కు లేదు. అంటే కానీ సామాన్యుడు కేజీ బియ్యం ఆడే 50కి పెట్టుకొనుక్కోవాలి, ఒకవేళ బయట తినేవాళ్ళు మనం అదే రేటు పెట్టు కొనుక్కోవాలి. వాళ్ళ సంక్షేమం తీసుకుంటున్నారు, మధ్యతరగతులు తీసుకోవట్లేదు. సంఖ్య తక్కువ ఉంది కదా, ఉంది కేవలం 20 లక్షల కుటుంబాలే. ఇది మధ్యతరగతి కూడా కాదు, వాళ్ళ దృష్టిలో ఎగువ మధ్యతరగతి. అదే మధ్యతరగతి అంటే మళ్ళీ బిలో 4 లక్షలకు వస్తుంది, 8 లక్షలకు. కాబట్టి ఆ లెక్కలోకి రావట్లేదు ఇక్కడ. కాబట్టి వీళ్ళు అసలు అవి పట్టించుకోరు, గవర్నమెంట్ ఇవ్వదు కూడా, చేయలేదు కూడా. ఏ గవర్నమెంట్ ఈయననే కాదు, బైడెన్ వచ్చినా ఏం చేయలేడు, జరగలేదు. కాకపోతే వచ్చే సమస్య ఏంటంటే వీళ్ళకి ఏం ఇన్సూరెన్స్ ఇస్తారు? ఇప్పుడు బియ్యం అయితే ఆల్రెడీ ఫ్రీ, ఇక మిగతా ఏం చేస్తారు అన్నది లెక్క. ఈ ఇప్పుడు కావాల్సింది ఏంటంటే ఇతను 10 ఒక్కొక్కళ్ళకి ఇస్తున్నాడు, ఈయనేం చెప్తారు, అది 25,000 చేస్తానంటారా లేకపోతే ఏం చేస్తానంటారు, అది కౌంట్. సంక్షేమం మీద బేస్ అయ్యే ఉంటాయి ఇంకా ఖచ్చితంగా, ఇంకా పార్టీలన్నీ కూడా ఇంకా ఆదిశగానే వెళ్ళిపోతుంది. ఇక్కడ బేసిక్గా రెండు ఉన్నాయండి, ఓన్లీ లేబర్ ఏరియాలుగా ఉన్నటువంటి చోట్లేమో అభివృద్ధిని ఆకాంక్షిస్తున్నారు. ఇక్కడ అసలు గుర్తుపెట్టుకోవాల్సింది అది. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ లేకపోతే గనక ఆ ఏరియాలు ఏవైతే ఉన్నాయి, ఉత్తరాఖండ్, అవన్నీ విపరీతమైన పేదరికంలో ఉన్నటువంటి రాష్ట్రాలు, బీహార్ గానీ. అవునవును, అక్కడేమో డెవలప్మెంట్ ఎక్స్పెక్ట్ చేశారు వాళ్ళు, ఎందుకని ఏమి లేకపోవడం వల్ల వేరే చోట్లకు ఉపాధికి పోతున్నాం అనేది. డెవలప్మెంట్ ఉన్న చోట్లేమో సంక్షేమం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఆంధ్ర, తెలంగాణ, ఈ దక్షిణాది రాష్ట్రాలు వెల్ సెటిల్డ్ స్టేట్స్, ఇక్కడికి మనకి మన దగ్గర పని చేయడానికి మనుషులు దొరక్క ఛత్తీస్గఢ్ వాళ్ళు వస్తున్నారు, ఒరిస్సా వాడు వస్తున్నాడు, ఉత్తరప్రదేశ్ వాడు వస్తున్నాడు ఇక్కడికి. అంటే మన దగ్గర ఉపాధి ఉన్నట్ట లేనట్ట, మన దగ్గర ఉపాధి ఉండి మనుషులు దొరక్క వేరే రాష్ట్రాల నుంచి వస్తున్నారు. బికాజ్ మనం ఆల్రెడీ వెల్ సెటిల్డ్ చాలా వరకు, ఈవెన్ లేబర్ అయినా సరే ఇక్కడ సంపాదించుకోగలుగుతున్నా. కాబట్టి మనం అంతకంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉండటం మూలంగా చేయట్లేదు. అంటే సెటిల్డ్ స్టేట్స్లో వచ్చేటప్పటికేమో సంక్షేమం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఇక్కడున్న పేదలు ఈ అభివృద్ధి వలన తాము బాధితులు అని ఫీల్ అవ్వడం వల్ల, అక్కడ అసలు అభివృద్ధి లేకపోవడం వల్ల వలసలు పోతున్నామన్న ఉద్దేశంతో వాళ్ళు అక్కడ అభివృద్ధి అడుగుతున్నారు. అందుకని అక్కడ అభివృద్ధి కోటేస్తున్నారు, ఇక్కడ సంక్షేమానికి కోటేస్తున్నారు. ఇది తేడా. ఈ విషయం రాజకీయ పార్టీలు చెప్పకు, చెప్తే ప్రత్యేక హోదా అడగకూడదు మళ్ళీ, అది అది తేడా వస్తుంది. రేపు చూద్దాం, మొత్తానికి సంక్షేమం దిశగా వెళ్ళిపోతున్నాయి రాజకీయ పార్టీలన్నీ. ఇంకా కులాలను పక్కన పెట్టి పేదలు లేదంటే పట్టభద్రులు లేదంటే సంక్షేమం, ఈ మూడు కాన్సెప్ట్లు తీసుకుని రేపు ఎన్నికలకు వెళ్ళబోతున్నారు అన్ని పార్టీలు. అవునని అనిపిస్తుంది, చూద్దాం ఏం జరుగుతుంది.